షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమల చెనకేశ్వరరావు ప్రకాశం జిల్లా కొల్లకల్లుమెట్ల మండలం పెద్దరికట్ల ఎస్సీ వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. ఇటీవల న్యూస్ పేపర్లలో వచ్చిన మేరకు వసతి గృహంలో ఉన్న పిల్లలకి ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఛార్జీ ప్రకారం మెనూ ఇవ్వడం లేదు అని చాలీ చాలని భోజనం పెడుతున్నారు. వార్డెన్ శ్రీనివాసరావు పిల్లల భాగోగుల గురించి పట్టించుకోవట్లేదంటూ, చదువు గురించి పట్టించుకోవట్లేదంటూ, అలాగే పదవ తరగతి విద్యార్థులకు ట్యూటర్స్ ఎంతైనా అవసరం ఉంది కానీ అక్కడ మాత్రం ట్యూటర్స్ లేక పదవ తరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలు, గుడ్లు, పెరుగు, స్నాక్స్, ఫ్రూట్స్ మెను ప్రకారం ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న వార్డెన్ బాధ్యతారహితంగా ఉన్నాడు. ఈ వసతి గృహానికి ప్రభుత్వం ద్వారా పక్కా బిల్డింగ్స్ మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ బాధ్యతారహితమైన వార్డెన్ శ్రీనివాసరావుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వెంటనే అక్కడ నుంచి ఆయనను బదిలీ చేసి నిజాయితీ గల సంరక్షణని నియమించవలసిందిగా జిల్లా కలెక్టర్ని అలాగే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. పెద్దరికట్ల వసతి గృహ ఎస్సీ పిల్లలకి న్యాయం జరిగేంత వరకు సొసైటీ తరఫున పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కనకలమెట్ల ఎస్సీఆర్పిఎస్ కన్వీనర్ సిహెచ్ కిరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలకి కడుపు నిండా టిఫిన్ కూడా పెట్టని పరిస్థితిలో అక్కడ ఉన్న వార్డన్ కానీ సిబ్బంది కానీ చాలా అన్యాయాల అక్రమాలకు గురవుతున్నట్టు మేము గమనించాం. అయితే మెనూ ప్రకారం, మెనూ చార్టు ప్రకారము ఒక్క పూట కూడా వాళ్ళకు కడుపు నిండిన పెట్టిన పరిస్థితి లేదు. అక్కడ వార్డన్ను ప్రశ్నించగా వార్డను ప్రతి విషయానికి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకు దిక్కులేని పిల్లల్లాగా ఉంటారు. అక్కడ వర్కర్స్ ముగ్గురు ఉండగా ముగ్గురు కూడా డ్యూటీకి రాకపోవడం అక్కడ మేము కళ్ళతో చూశాం. వార్డన్ కూడా బై లక్ ఈరోజు వచ్చాడని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఉదయం నుంచి మెనూ ప్రకారము గుడ్డు ఇవ్వాల్సింది కూడా ఈరోజు ఇవ్వాల్సిన గుడ్డు కూడా ఇవ్వలేదు. పైగా స్నాక్స్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. టోటల్గా చికెన్ బిర్యానీ పెట్టాల్సిన సందర్భం